కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఈరోజు ఖమ్మం మున్సిపాలిటీ 23వ డివిజన్లో కార్పొరేటర్ షేక్ మక్బూల్ ఆధ్వర్యంలో శాంతినగర్ అంగన్వాడీ సెంటర్ 2లో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఇంట్లో జ్వరంతో బాధపడుతున్న వారికి మెడికల్ కిట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వారికి కరోనా పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని, భయపడనవసరం లేదని మక్బూల్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, ఆశా వర్కర్లు, ఆర్పీలు, డివిజన్ నాయకులు జ్యోతిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పిస్తుంది ఉంటే వాడుకోండి, లేకపోతే అవసరం లేదు. భవిష్యత్తులో షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా ఖమ్మం పట్ల ఉన్న స్థానిక 23వ డివిజన్ ఎందు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకు ఏఎన్ఎంస్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలంతా కలిసి ఈరోజు మన 23వ డివిజన్ శాంతినగర్ ఏరియాలో ఫీవర్ సర్వే, అదేవిధంగా కరోనా సర్వేలు ప్రారంభించడం జరిగింది. ఇంటింటికి మన అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది. అదేవిధంగా కరోనా కిట్లు కూడా ఒకవేళ జ్వరం వచ్చినా జలుబు దగ్గు ఉన్నా కూడా ఈ కిట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం పంపించింది. వాటికి వెంటనే వీటిని కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో భాగంగా ఈరోజు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి 23 డివిజన్లో ప్రారంభించడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని వెంటనే ఇంట్లో జ్వరం వచ్చినా జలుబు ఉన్నా దగ్గు ఉన్నా కూడా తలనొప్పి ఉన్నా వెంటనే వీళ్ళ అంగన్వాడీ వాళ్ళకి, ఏఎన్ఎంకి, ఆశా వర్కర్స్కి తెలియజేసినట్టు ఏమంటే ప్రభుత్వం అందించేటువంటి ఈ ఉచిత మందులు పంపిణీ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ అందరినీ సద్వినియోగం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.